జయ గురుదేవదత్త. ప్లవనామ సంవత్సరము, మిథున రాశి ఫలితాలు. ఈ ప్లవనామ సంవత్సరంలో మిథున రాశి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మిథున రాశి వారికి, మిథున రాశి వారు చాలా మంచి వ్యాపారవేత్తలు. ఆలోచన విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. వీళ్ళు ఏ పని చేసినా చక్కగా రాణించగలరు. చాలా తెలివిగల వాళ్ళు. వీళ్ళు జ్ఞానం చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళకి. కాకపోతే మిథున రాశి వారికి షష్ఠకేతు సంచారం చేస్తుండడం వల్ల కొంచెం మంచిది కాదన్నమాట. అందుకని రుణ సమస్యలు ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి విద్యాస్థానం చాలా అద్భుతంగా ఉంటుంది. కనుక వీరు మిథున రాశి వారికి ఈ సంవత్సరము ఏ గ్రంథాన్ని తీసుకొని చదివినా సరే, ఏ విద్యలో సరే చాలా బాగా రాణిస్తారు. వీళ్ళకి చాలా మేధస్సు ఎక్కువ. ఇలాంటి విషయాలను కూడా చాలా అవలీలుగా గ్రహించగలుగుతారు. కనుక మిథున రాశి వారు ఈ జాతకానికి లగ్న చతుర్థాధిపతి అయిన బుధుడు ఈ జాతకానికి భాగ్యస్థానంలో రవితో సంచారం చేస్తూ ఉన్నారు. శుక్రుడితో సంచారం చేస్తున్నారు. వీరు మళ్ళీ నెలగాగానే మారుతూ ఉంటారు, సంచారంలో మారుతూ ఉంటారు. వీరు ఉన్నంతసేపు మాత్రం చాలా యోగదాయకంగా ఉంటుంది. దీని తర్వాత కూడా మిథున రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందువల్ల అంటే లగ్న చతుర్థాధిపతి బుధుడు చాలా యోగదాయకంగా ఉండడం వల్ల విద్య సంబంధ విషయాలు చాలా అద్భుతంగా ఉండడమే కాకుండా గృహ సౌఖ్యాన్ని, వాహన సౌఖ్యాన్ని చాలా అద్భుతంగా పొందుతారు. మాతృసుఖాన్ని బాగా పొందుతారు వీరు. ఎందువల్ల అంటే లగ్న చతుర్థాది బుధుడు భాగ్యంలో ఉండడం వల్ల తల్లి సుఖము, తండ్రి సుఖము కూడా చాలా విశేషంగా లభిస్తుంది. అలానే వీరికి ఈ సంవత్సరంలో కొత్త కొత్త వాహనాలు, కొత్త కొత్త వస్తువులు, నూతనమైన వస్తువుల్ని వీళ్ళు చక్కగా కొనుగోలు చేయడం జరుగుతుంది. అలానే మిథున రాశి వారికి వ్యాపారపరంగా కూడా చూసినట్లయితే వ్యాపారపరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యాపార విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ చాలా ఆచితూచి నడవాలి. ఎందువల్ల అంటే సప్తమ దశమాధిపతైన గురుడు అంటే ఒక రకమైన భార్యగారకుడు, భర్తగారకుడు, సంసార విషయంలో ఆలోచించేవాడు, తర్వాత పార్ట్నర్ లాంటి వాడు, అలాంటి విషయాలు కూడా చాలా తగు జాగ్రత్త వహించడం మంచిది. ఎందువల్ల అంటే భార్యాభర్తల మధ్య చాలా విభేదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కానీ చాలా జాగ్రత్తగా ఉండవలేమని కూర్చున్నాం. అయితే మిథున రాశి వారికి సప్తమ దశమాధిపతి అయిన బుధుడు భాగ్యంలో ఉన్నాడు. ఆ సప్తమ దశమాధిపతి గురుడు అష్టమంలో పడ్డాడు. ప్లస్ అది ఒకటే కాదు, శనితో కూడా సంచారం చేస్తున్నాడు కనుక అష్టమంలో రెండు విశేషమైన గ్రహాలు ఉన్నాయి కనుక చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ధన విషయంలో తగు జాగ్రత్త వహించవలను. ధనం అసలు చేతిలో ఉండకపోయినా కూడా ఆశ్చర్యపోకర్లా. ధనం చాలా ఖర్చు అవుతూ ఉంటుంది. కనుక మీరేం చేస్తారంటే తప్పనిసరి ఈ సంవత్సరము మిథున రాశి వారు అష్టమంలో గురుడు శని సంచారం చేస్తున్నారు కనుక వారు ఆ రాశిలో నుండి వేరే రాశికి వెళ్ళేంత వరకు తప్పనిసరిగా మీరు జాగ్రత్త వహించాల్సిన విషయం ఏంటంటే బృహస్పతి గ్రహ పాశుపతి విధానముగా, శనేశ్వర గ్రహ పాశుపతి విధానముగా రుద్రాభిషేకం చేయించడం మంచిది. అదొకటే కాదు, అంగార గ్రహ పాశుపతి విధానం కూడా చేయించడం మంచిది ఈ రాశి వారు. ఎందువల్ల అంటే షష్ఠ లాభాధిపతి అయిన కుజుడు వేలిలో సంచారం చేస్తున్నాడు కనుక కొంతమందికి కారాగ్రహ సమస్య అంటే పోలీసులతో డిస్టర్బ్ అవటము, మనం ఆవేశపడి గొడవలు పట్టము, ఇలాంటి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కనుక మీరు తప్పనిసరిగా చాలా జాగ్రత్త వహించడం మంచిది. అదొకటే కాదు, మిథున రాశి వారికి అన్ని విషయాల్లోనూ చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే మనం చేయాల్సిన పనిలా ఏంటంటే ఈ మిథున రాశి వారు ఏ సమయంలో ఏం చేస్తున్నా సరే నలుగురు ద్వారా తెలుసుకొని చేయడం చాలా ఉత్తమమైన మార్గం. మిథున రాశి వారు తప్పనిసరి కూడా విష్ణుమూర్తిని ఆరాధించడం చాలా విశేషం, యోగదాయకంగా ఉంటుంది. నిరంతరం కూడా హరే రామ హరే కృష్ణ అనే నామాన్ని జపం చేయడం వల్ల ఏ రకమైన వివాహ భార్యాభర్తల మధ్య సమస్య కానీ వివాహ విషయంలో సమస్యలు కానీ రాకుండా ఉంటాయి. రోజు హరే రామ హరే కృష్ణ ఈ సంవత్సరం మొత్తము కూడా ఉగాది మళ్ళీ వచ్చేదాకా మీరు చదువుతూ ఉండడం వల్ల మీరు కుటుంబ సమస్యలు రాకుండా ఉంటాయి. కుటుంబ సమస్యలు అంటే దీంట్లో మెయిన్గా ప్రధానముగా భార్యాభర్తల మధ్య సమస్యలు, అలానే రహస్యంగా కొన్ని విషయాలు మనం చేసే తప్పులు, తెలియక ఎవరికి చెప్పకుండా చేసే తప్పుల వల్ల వచ్చే సమస్యల్ని మీరు త్వరగా పోగొట్టుకోవాలంటే హరే రామ హరే కృష్ణ మీరు నామస్మరణ చేయడం వల్ల చాలా మీకు యోగదాయకంగా ఉంటుంది. అదొకటే కాదు, మిథున రాశి వారికి భాగ్యంలో విశేషముగా సూర్యుడు, శుక్రుడు, బుధుడు సంచారం చేస్తున్నారు కనుక శుక్రగ్రహ అనుగ్రహం కలుగుతుంది, బుధుడికి అనుగ్రహం కలుగుతుంది, అలానే చంద్రుడికి ఒక అనుగ్రహం కూడా కలుగుతుంది. అయితే ఈ రాశి వారికి మిశ్రమ ఫలితం అంటే ఒక సగభాగం బాగుంటుంది, సగభాగం కొంచెం బలహీనంగా ఉంది. కనుక మీరు జాగ్రత్త వహించాల్సిన విషయం ఏంటంటే విద్యా విషయంలో చాలా యోగదాయకంగా ఉంది, కానీ మీ శ్రద్ధగా చదివితేనే యోగాన్ని అందుకోగలుగుతారు. ఎందువల్ల అంటే విద్యాగారుడు గురుడు బలహీనంగా ఉన్నా
ఉన్నాడు కనుక కొంత భాగం మనకి అనుకూలంగా లేదు. కనుక విద్యాకారుడు బలంగా ఉండాలి. బుద్ధుడు బాగున్నాడు కనుక విద్య యోగాన్ని మాత్రం నడిపిస్తూ ఉంటాడు. ఏ ఆటంకం లేకుండా చక్క ప్రశాంతంగా విద్యను సంపూర్ణంగా చదువుకోగలుగుతూ ఉంటారు. అలానే ఈ రాశి వారికి ద్వితీయాధిపతి అయిన చంద్రుడు కూడా భాగ్యంలో ఉన్నాడు. కుటుంబంలో ఉన్నవాళ్ళు కూడా చాలా ఉన్నత స్థానంలో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తృతీయాధిపతి అయిన రవి కూడా భాగ్యంలో పడ్డాడు. కనుక సోదరులు, బంధువులు, స్నేహితులు కూడా చాలా ఉన్నత స్థానంలో ఉంటారు. మాతృగారికైన బుధుడు యోగదాయకంగా ఉన్నాడు కనుక మాతృసుఖం బాగా ఉంటుంది. పంచమాధిపతి అయిన శుక్రుడు, పంచమ వ్యయాధిపతి అయిన శుక్రుడు కూడా చక్క భాగ్యంలో ఉన్నాడు కనుక సగభాగాన్ని భాగ్యాన్నిస్తూ సగభాగాన్ని ఖర్చు పెట్టిస్తున్నాడు. అది కూడా యోగదాయకంగా ఉంది, చాలా అద్భుతంగా. అయితే ఈ జాతకాన్ని షష్ఠాధిపతి మాత్రం కుజుడు మాత్రం మిథున రాశి వారికి వేణిలో సంచరిస్తున్నాడు కనుక షష్ఠలాభాధిపతి కుజుడు వేణిలో సంచరిస్తున్నాడు కనుక శత్రువులు ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కనుక తగు జాగ్రత్త వహించడం మంచిది. అందుకని అంగారగ్రహ పాశుపతి విధానముగా మంగళవారం పూట మీరు ప్రాతకాలమున అంగారకుడికి అభిషేకం చేయించట్లయితే, అంటే అంగారగ్రహ పాశుపతి విధానముగా రుద్రాభిషేకం చేయించట్లయితే మీకు ఏ రకమైన రుణ సమస్యలు లేకుండా సుఖంగా ఉండగలుగుతారు. అలానే మిథున రాశి వారికి అష్టమ భాగ్యాధిపతి అయిన శని అష్టమంలో ఉన్నారు కనుక భాగ్యము కూడా సమృద్ధిగా ఉండడానికి అవకాశం ఉండదు. సగభాగంలో సగభాగం సమృద్ధిగా ఉంటుంది, సగభాగంలో సమృద్ధిగా ఉండడం అవకాశం లేదు కనుక తగు జాగ్రత్త వహించడం మంచిది. అలానే మిథున రాశి వారికి దశమ సప్తమ దశమాధిపతి గురుడు కూడా అష్టమంలో పడ కనుక వృత్తిపరమైన సమస్యలు, ఎక్కువ ఉద్యోగంలో మార్పులు, ప్రమోషన్ రావు కానీ మార్పులు ఎక్కువగా వస్తుంటాయి. గొడవలు పడి ఉద్యోగం మానేయడం కానీ, లేదా వేరే ప్లేస్కి వెళ్ళి ఇంకో చోట ఉద్యోగం ఎత్తుకోవడం కానీ, లేదా ఉద్యోగం లేక ఖాళీగా ఉండడం కానీ ఇలాంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతుంటాయి. అంతకు జాగ్రత్త వహించడం మంచిది. అలానే లాభాలు గురించి వేణిలో ఉన్నారు కనుక లాభం కూడా ఏమాత్రం వచ్చినా సరే అది ఉండదు. కనుక తగు జాగ్రత్త వహించడం మంచిది. అదే ఈ రాశి వారికి మొత్తం మిథున రాశి వారు మాత్రం రోజు హరినామ సంగీతం తప్పనిసరి చేయవలేను. ఇది మాత్రం చాలా జాగ్రత్త ఉండవలేనుగా కోరుచున్నాను. అయితే హెల్త్ పరంగా విషయాలు ఏంటంటే, కేతువు షష్టంలో సంచరిస్తున్నప్పుడు కేతువు ప్రభావం వల్ల ఆ మాసంలో మాత్రం ఈ సంవత్సరం మొత్తం కూడా కేతు విషయమైన జాగ్రత్త ఉండాల్సిన విషయం ఏంటంటే, జ్ఞానపరమైన ఆలోచన చాలా లోటుపాటు జరుగుతుంటాయి కనుక మీరు కేతుగ్రహ శ్లోకాన్ని తప్పనిసరిగా రోజు ప్రాతకాలంలో తెల్లవారుజామున 4 గంటల నుండి 6 లోపు తప్పనిసరిగా శ్రద్ధగా కేతుగ్రహ శ్లోకాన్ని చదవాలి. చదివినట్లయితేనే మీరు సుఖంగా ఉంటారు. ఏ గ్రహ దోషాలు ఉన్నా సరే మీకు గోచారంలో జరిగే కొన్ని మార్పులు జాతకంలోకి రాగానే జాతకం ద్వారా చూసుకొని జాతకంలో కూడా లోపం ఉన్నట్లయితేనే మీరు తగు జాగ్రత్త వహించాలి. కానీ గోచారాన్ని ప్రధానంగా తీసుకొని మాత్రం ముందుకు వెళ్ళకూడదు. ఎందువల్ల అంటే మీ గోచారం సగభాగం బాగుంటుంది, సగభాగం బాగుండదు. కానీ జాతకంలో ఏ యోగం ఎలా ఉన్నది కూడా జాతకంలో క్లియర్గా చూసుకొని మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఎక్కువ సుఖంగా ఉండగలుగుతారు ఈ రాశివారు. ఈ మిథున రాశి వారికి విశేషం ఏంటంటే, కృష్ణ దర్శనం, స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉండడం కానీ, తిరుపతి వెంకటేశ్వర దర్శనం చేసుకుంటూ ఉండడం కానీ చేస్తూ ఉంటే చాలా మంచిది. అలానే ఈ మిథున రాశి వారికి ఎక్కువ అన్ని పనులకు ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. కనుక ఆటంకాలు కనుక మీకు జరుగుతున్నట్టుగా అనిపిస్తేనే రాహుగ్రహ శ్లోకాన్ని కూడా చదవడం మంచిది. ఆటంకాలు అనిపించినప్పుడు మాత్రమే చదవండి, విడి సమయంలో అవసరం లేదు. ఆ రాహు వేలిని సంచరిస్తున్నప్పుడు మీకు ఆయన ఉన్నంతసేపు మీకు ఏదో ఒక రకమైన పని అయిపోతుంది అనిపోతు లాస్ట్ మినిట్లో కంపల్సరీ కూడా బ్రేక్ పడడానికి అవకాశాలు ఉంటాయి. ఆ సమయంలో మీరు గణపతి నామాన్ని స్మరించడం మంచిది. ఆ సమయంలో మాత్రమే గరిక తీసుకొని చిన్న బెల్లం ముక్క తీసుకొని నోట్లో పెట్టుకొని గణపతయే నమః అని స్మరించుకుంటూ కనుక ఆ పని కోసం వెళ్ళినట్లయితే ఆ పని అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కనుక వేదాహు చాలా జాతకానికి యోగాన్ని ఇచ్చట్లు ఇచ్చి చాలా నష్టపడతారు. కనుక మీరు తగు జాగ్రత్త వహించడం మంచిది. తప్పనిసరిగా ఈ మిథున రాశి వాళ్ళు రాహుగ్రహ శ్లోకాన్ని కూడా చదువుకోండి. రోజుగా ఏ పని నిమిత్తం వెళ్తున్నా సరే గణపతయే నమః లేదా గణపతయే నమః నామజపం చేసినా కూడా మీకు అద్భుత ఫలితాన్ని ఇస్తారు. జై గురుదేవదత్తా.